తమ పదవీకాలం ముగియడంతో తాము పాలకవర్గం నుండి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నామని సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజ సహాయ కార్యదర్శి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెండే దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న తమ కమిటీ కాలపరిమితి ఈ నెల 9తో ముగిసిందని తెలిపారు. అందువల్ల సహాయ కార్యదర్శి భాస్కర్ తో పాటు పాలకవర్గం సభ్యులు బాలకిషన్, కొండరాజు, మధుసూదన్, జలజ, కావ్యలు స్వచ్ఛందంగా పదవి నుండి వైదొలుగుతున్నామని తెలిపారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని నియమించాలని కోరారు. మేము 2021 లో పద్మశాలి సమాజం ద్వారా ఎన్నికబడి గెలిచినాము. ఇప్పుడు 2023 వరకు మా కార్యవర్గం పూర్తి అయిన స్వచ్ఛందంగా దిగిపోతున్నాము. ఈ పద్మశాలి సమాజం కోరేది ఏమనగా మళ్ళీ ముందస్తు ఎన్నికలు జరిపించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. గత 2021 10 రోజు ఎలక్షన్లో మార్కెండిన్ సాక్షిగా కులబంధవుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు 10/10/2023 కి కాలపరిమితి ముగిసినందువల్ల మేము పదవి నుంచి వైదొలుగుతున్నాము. మేము ఎలక్షన్స్కై ముందుకొస్తున్నాము.